పాలనతో పోలిస్తే ఎలా ఉంది? చంద్రబాబు పాలనతో పోలిస్తే ఇది బెటర్ లెక్క ఉంది. ఏం నచ్చింది మీకు మెయిన్గా జగన్ గారి పాలన? అమ్మఒడి ఏమంటే పిల్లలకి కరెక్ట్గా ఫుడ్ పెట్టడం అదొకటి. ఇంకా ఏముందంటే నీళ్ళు చంద్రబాబు హయాంలో అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు ఉంటే 5 సంవత్సరాల దాకా నీళ్ళు ఇవ్వడం లేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాకాని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఆత్మానికి మాటే చెప్ప అవసరం లేదు, అంటే అట్లాగుంది. సో మీకు బాగా నచ్చిన సంక్షేమ పథకాలు ఏంటండి జగన్ గారి పాలన? నాకు తెలిసి అమ్మఒడి అమ్మఒడి కయ్యమంటే రైతు వాళ్ళకి. ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వైసీపీని గెలిచే ఛాన్స్ ఉందంటారు? అంతే, ఇంకా వైసీపీ అది. టీడీపీకి ఆప్షన్ ఉండదంటారా? టీడీపీకి ఉంటుందో ఉండదో వాళ్ళకు అట్లా కదా. ఇంకా అది లాస్ట్ 1 మినిట్లో కూడా రాజకీయం మారిపోదు. బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నాడు. మళ్ళీ తిరుపతి బై ఎలక్షన్ ఉంది కదా, ఇప్పుడు జగన్ వస్తారు ఖచ్చితంగా. ఎందుకమ్మా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అందరికి భేద సాధక అంతా బాగా చూస్తున్నాడు, బాగా నడపలేస్తున్నాడు మాకు భేద సాధకి, అంతా బాగానే అవుతుంది. జగన్ సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా వచ్చాయా? వచ్చింది, 45 సంవత్సరాలకి వచ్చింది. మరి లోన్ ఇస్తారంట, ఇంకేం చెప్పుకోలే. అది కూడా ఇస్తారు, మనకేం బాగానే చేస్తున్నాడు. మన పిల్లకాయలు కూడా 40 రూపాయలు 1వ క్లాస్కి వేసారు. ఆయన వచ్చినప్పటి నుంచి మనకు బాగానే ఉంది, ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారి? ఈయనదే బాగుంది మనకి, జగన్ అన్నదే. మళ్ళీ మీరు ఆయనకే వేస్తారు, ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా. ఇక్కడ ఎలా ఉందమ్మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఎమ్మెల్యే? బాగానే చేస్తుంది. నచ్చింది మెయిన్గా? నచ్చింది ఏంటంటే అందరికీ అనుకూలమైన పనులు చేస్తున్నాడు, మా ఊర్లో బాగా చేస్తున్నాడు. జగన్ బాగానే ఉందండి సార్. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి? సంక్షేమ పథకాలు మాకు మగవాళ్ళకి లేకపోయినా ఆడవాళ్ళకి బాగానే జరుగుతున్నాయి. ఏమేమి వస్తున్నాయండి? ఆరోగ్యశ్రీని పెట్టా, అది పెట్టా, ఇది పెట్టా, అన్నీ పెట్టారు, బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారిది? చంద్రబాబే మేలు అనిపిస్తుంది నాకు. ఇక్కడ పనబాధ లక్ష్యం కూడా బాగానే పనిచేసిందా? పర్వాలేదా? పర్లేదు. పనబాధ లక్ష్యం ఎటు గెలిచినా చంద్రబాబు నాయుడు సీఎం ఈసారి, ఈసారి ట్రిప్లు అంతే. జగన్ మళ్ళీ సీఎం అవడానికి? సీఎం అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకండి, ఎందుకంటున్నారు అలా? మా మేము ముందు తాగేవాళ్ళమే, మందు రేట్లు అల్లి కాకుండా పెంచేస్తే మేమేం చేసేదా? మీ మంచి కోసమే కదా మందు రేట్లు పెంచింది. మళ్ళీ తగ్గించాడు, అందుకనే కదా చెప్పేదా. అది ఇంకేం లేదు. వైఎస్ఆర్ అసలు సార్. ఎందుకండి? అంతే, అతను పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మన బ్యాంక్ లోన్ వచ్చింది, మా అమ్మ అమ్మఒడి వచ్చింది నాకు, మా ఇంట్లో వాళ్ళు మా అత్తోళ్ళకి 40 సంవత్సరాలకి 18,000 వచ్చాయి. ఇల్లు శాంక్షన్ అయి ఉంది, ప్రతి ఒక్కటి వస్తుంది. 25 ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, అది కూడా తిరుపతి నుండే స్టార్ట్ చేస్తారు. అవును. సో తిరుపతి ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈసారి విజయం వస్తుందంటారా వైసీపీకి? వైసీపీకే వేస్తాం. టీడీపీకి ఎలా ఉందండి, ఎలా ఉంటుంది అంటారు? టీడీపీకి ఎవరు వేయరండి ఇక్కడ? లేదా? లేరు. ఎందుకంటే అతను అది 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఇప్పుడు మొట్టమొదటి చెప్తా ఉంటాడు అతను. ఇక్కడ వాళ్ళ పార్టీ వస్తే ఈయన మా ఓడు, వాడు మా ఓడు అని చూసిస్తారు. మన ఈ పార్టీలో మనాతనాలు లేదు, ప్రతి ఒక్కరికి వచ్చాయి డబ్బులు కానీ తను పెట్టిన పథకాలు బ్యాంక్ లోన్లు అన్నీ వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు బాగానే ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కటి అందుబాటులోనే చూస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉండి రాపిస్తున్నారు బ్యాంక్ లోన్లు అన్నీ. బ్రహ్మాండంగా ఉంది, మాకు రైతు భరోసా వచ్చింది, అంగటికి డబ్బులు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాం. ఉప ఎన్నికలు ఎవరు గెలిచే అవకాశం ఉందంట? తెలుగుదేశం ఓడిపోద్ది, అట్లా ప్రాప్ అయిపోద్ది అంతే. అది వైఎస్ఆర్ మాత్రం గెలుస్తుంది. ఇప్పుడు మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? మొన్న మామూలు మీద ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ ఈ 18 ఏళ్ల పాలన జగన్ గారిది ఎలా? బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కటి అమ్మ ఒడి పథకం కానీ, రైతు భరోసా కానీ, ఇక్కడ ఇళ్ళ పట్టాలు వేయడం అయితే ఏమి, మామూలుగా కాలనీ ఇళ్ళకి వేయడం అయితే ఏమి, అంగళ్ళకి 10,000 డబ్బులు వేయడం అయితే ఏమి, ఎక్కడ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మనకైతే తెలియదు, కానీ మాత్రం ఈ పాలన బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అదే పాలన ఉండాలని మేము అందరం భగవంతుడు కోరుకుంటాం. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే? చంద్రబాబు పాలన అస్సలు దీంట్లో సగం కూడా, దాన్ని పోల్చుకుంటే సగం కూడా పనికిరాదు. అది విషయం అంటే పార్టీ అదే విధంగా చెప్పడం. నేను ఆయన పాలన బట్టి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పాలన బట్టి చెప్తున్నాను, కానీ చంద్రబాబు నాయుడు మోసగోడు ఇంకొకడు ఇవి లేడు.
వాళ్ళ ఎమ్మెల్యేని చాక్కున్నాడు, వాళ్ళ మంత్రులను చాక్కున్నాడు, ఆయన ఆయన మనవాళ్ళకి దాచిపెట్టుకున్నాడు, వాళ్ళ వరకు చేసుకున్నాడు, కానీ పక్కన వాళ్ళకి ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నాయకుడు మళ్ళీ ఆయనే ఉండాలని మళ్ళీ నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉందండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు? కాకాని గోవర్ధన్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో మమ్మల్ని కాపాడుతున్నాడు, మమ్మల్ని ఆదరిస్తున్నాడు, మమ్మల్ని కాపాడుతున్నాడు. ఇక్కడ మీకు ఇంకోవైపు ఏమో టీడీపీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి ఎవరున్న పిల్లకాయలు బళ్ళు కట్టుకుంటే తోసేయడము, వన్ సైడు ఏదైనా పొలిటీషన్కి పోతే ఒళ్ళు పగలు కొట్టి పనికి రాకుండా చేసేయడం, వైఎస్ఆర్ వాళ్ళని ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు. అట్లా ట్రాప్ అయిపోయి ఇంటికి పోయాడు. 6 మాటలు 7 మాటలు ఓడిపోయాడు. మళ్ళీ ఈయన వచ్చే అవకాశం అయితే లేదు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానంటున్నాడు 25వ తేదీ నుండి జగన్ గారు తిరుపతి నుండి. అది తిరుపతి నుండి స్టార్ట్ చేస్తున్నారు. మాకు అందరికీ లేని వాళ్ళకి గమనించి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకే ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ కూడా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇది మన ఈ పిల్ల ముసలి వాళ్ళకి ఇస్తుందా పెన్షన్ కానీ అన్నీ తీసుకొచ్చి ఇంటి తలుపు తట్టి తీసుకొచ్చిస్తున్నారు. కలెక్టర్ కూడా వారం వారం వచ్చి మన సచివాలయానికి వచ్చి ఎన్క్వైరీ చేసుకుంటాడు. అన్నీ బాగుండవు. మా ఊరు సర్పంచ్ కూడా కోదండరామరెడ్డి మాజీ సర్పంచ్ ఆయన కూడా బ్రహ్మాండ పనులు చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది, ఇదే పాలన ఉండాలని చెప్పి మేము దేవుడిని ఆశ్రయిస్తున్నాం. లేదండి, మాకు 2 పిల్లలు ఉన్నారు. మా పిల్లల్లో అమ్మఒడి డబ్బులు వచ్చినాయి. మా పిల్లలకు కూడా బాగానే చూసుకుంటున్నారు. మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. తిరుపతిలో వైసీపీ వస్తుంది. మా సర్వేపల్లి నియోజకవర్గం కూడా తిరుపతిలో గెలిచింది కాబట్టి ఈసారి కూడా వైఎస్ఆర్ గెలుస్తుంది. ఓవరాల్ మీకు నచ్చిన సంక్షేమ పథకాలు అంటే ఏం చెప్తారు? మాకు నచ్చిన పథకాలు అమ్మఒడి, రైతు భరోసా, మా వ్యాపారస్తులకి ఎన్ని ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాడు, ఇంకా చేయాలని కూడా మేము ఇంకా కోరుకుంటున్నాం. వాళ్ళని అంటే ఇప్పుడు ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా బియ్యం సేకరణ చక్కగా జరుగుతుంది. అలాగే రోడ్లు కూడా ఒక అంతకుముందుగా గుంటల మెట్లుగా ఉండేటివి, ఇప్పుడు బాగా రోడ్లు కూడా బాగా వేసారు. ప్రతి ఇది కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ తిరుపతి బై ఎలక్షన్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ తిరుపతి ఎలక్షన్ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, మళ్ళీ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్ పార్టీ వస్తుందని నమ్మకంగా ఉన్నది. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా ఉందండి జగన్ గారి పాలన? జగన్ గారి పాలన బాగానే ఉందండి. ఎందుకంటే ఈ పొదుపుల వాళ్ళకి లోన్లు ఇవ్వటం కానీ, అదంటే ఉపాధి పథకాలు ఇవ్వటం కానీ, ఇక్కడ రైతుకి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇవ్వటం కానీ నిర్మాణంగా జరుగుతుంది. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు కూడా చక్కగా చేస్తున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. ఇక్కడ పెన్షన్లు అందరికీ వస్తున్నాయి.